ఆ రోజుల్లో ఎక్కడికి ప్రయాణించాలనుకున్నా గుర్రాలు గుర్రపు బల్లెలే దిక్కు. వాటిపైనే అడవులు గుట్టలు దాటుకుంటూ ప్రయాణించాలి. అటువంటప్పుడు దొంగలు దోచుకునేవారు. ప్రమాదం లేకుండా గ్రీకు రోమన్ యూరోపియన్ ప్రాంతాలలో క్రెడిట్ డెబిట్ కార్డుల వంటి వ్యవస్థను ఆ రోజుల్లోనే అమలు చేశారట. ఎవరైనా సుదూర ప్రాంతాలకు వెళ్తుంటే తమ దగ్గరి బ్యాంకుల్లో సొమ్మును జమ చేసేవారు. ఆ బ్యాంకులు వాటికి సంబంధించిన ప్రత్యేక ముద్ర ఉండే ఉంగరాన్ని ఇచ్చేవట. ప్రయాణం చేసేవారు బస్సు చేసే చోటగాని ఏదైనా వస్తువు కొన్నా ఆహారం తిన్నా ఆ ముద్రతోనే బిల్లులు చెల్లించేవారు. పేపర్పై గాని క్లాత్ తోలుపట్టి వంటి వాటిపై గాని బిల్లు మొత్తాన్ని రాసి ఆ ముద్ర వేసి సంతకం చేసేవారు. వ్యాపారులు ఆ బిల్లును బ్యాంకు శాఖల్లో ఇచ్చి డబ్బును తీసుకునేవారు. సాంకేతికంగా ఇది డెబిట్ కార్డ్ అన్నమాట. ప్రయాణం చేసేవారు చాలాసార్లు బ్యాంకుల్లో జమ చేసిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టేవారు. బ్యాంకులు వ్యాపారులందరికీ చెల్లించేసి ఎక్కువైన మొత్తాన్ని ఆ వ్యక్తి నుంచి వసూలు చేసుకునేవి. అంటే ఇది క్రెడిట్ కార్డు. ఇప్పుడు జీతాలు ఎక్కువగా ఉండి సిబిల్ స్కోర్ బాగున్న వారికి ఇచ్చినట్టే. అప్పట్లోనూ బాగా డబ్బున్నవారికి, ప్రముఖులకు, రాజుల దగ్గర, సైన్యంలో పనిచేసేవారికి క్రెడిట్ సౌకర్యం అందుబాటులో ఉండేది. ఒకవేళ ఎవరైనా డబ్బులు ఎగ్గొట్టినా, వ్యాపారులు మోసం చేసినా శిక్షలు కఠినంగా ఉండేవట.